ఈరోజు 59 రిజర్వేషన్, 50% రిజర్వేషన్, హైకోర్టు సుప్రీంకోర్టులు ఏమిటండి ఇది? అసలు ఓట్లు మావి, సీట్లు మీవా, ఇక చెల్లదు, ఇక చెల్లదు అని ఉత్తరప్రదేశ్ లో ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సిద్ధాంతపరంగా మార్చి కాన్శీరామ్ గారు అక్కడ రాజ్యాధికారి దిశగా తీసుకెళ్లారు. ఓట్ హమారా రాజ్ తుమారా, నహీ చలేగా నహీ చలేగా అని ఉన్నాడు ఆయన. జితనా జిన్కా సంఖ్యా హై ఉన్కా ఉత్తరా భాగీదారీ అని అన్నాడు. ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి వచ్చినటువంటి ఈ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ గాని దళితులు గాని విడిచిపెట్టేశారు. ఎప్పుడో మర్చిపోయారు. మర్చిపోయి ఎవరైతే రాజ్యాధికారంలో ఉన్నారో గత కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి మేము ఏమి కోల్పోతున్నాం, ఎక్కడ కోల్పోతున్నాం, సమస్య ఎక్కడ ఉంది, సమస్య మన దగ్గర ఉంది, నాయకత్వం వేరే వర్గాల దగ్గర ఉంది, ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి అన్నటువంటి ఆలోచన ఈ వర్గాల వారికి రాకపోవడం అన్నది ఇప్పటి వరకు కూడా చాలా బాధాకరం. రైట్. అంబేద్కర్ గారు అప్పుడు అన్నారు 1956 ఆగ్రా సమావేశంలో, నేను ఈ రథాన్ని ఇంతవరకు తెచ్చాను, ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎవరికైనా ముందుకు వస్తే నేను ప్రశాంతంగా చనిపోతాను అని అన్నారు. కానీ 85లో కాన్శీరామ్ గారు వచ్చినంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లే నాదుడే రాలేకపోయాడు. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరీ దయనీయమైన పరిస్థితిలో ఉన్నది ఈరోజు బీసీలు గాని దళిత నిమ్న వర్గాల పరిస్థితి. ఎంతసేపు రాజ్యాధికారంలో ఉన్న సామాజిక వర్గాల తాలూకా వాళ్ల మెర్సీ కోసం, వాళ్ల దయా కరుణ కటాక్షం కోసమే ఎదురు చూస్తున్నారు.